మొన్న ఈ మధ్యకాలంలో మల్కాజిగిరిలో మల్కాజిగిరి పార్లమెంట్ సెగ్మెంట్లో మల్లారెడ్డి మళ్ళీ చెప్తున్నా, పాలు పిండుకున్న మల్లారెడ్డి, బీజేపీకి కార్యకర్తలు లేరు, క్యాడర్ లేదు అని చెప్పి నాలుక నుంచి వచ్చిన మాటలు ఏం చేయాలో చేస్తా. మర్యాద, బీజేపీ జోలికి రాకు, నీ బతుకు ఎక్కడెక్కడ తిరిగినావో తెలుసు. ఈరోజు నువ్వు మళ్ళీ కేటీఆర్ పక్కన కూర్చొని అన్నా కేసీఆర్ అన్నా అన్నా కేటీఆర్ అన్నా అని చెప్పి మాట్లాడుతున్నావు కదా, సిగ్గుపోవాలి. ఎందుకు తెలుసా, ఎవడు కాళ్ళు పట్టుకోవడానికి ఢిల్లీకి తిరిగినావు, నీ స్కూల్స్ ఎట్లాంటివి ఉన్నాయని చెప్పి నువ్వు అంత సిగ్గు లేకుండా మాట్లాడుతున్నావు. ఈరోజు నేను మల్లారెడ్డిని అనాలంటే బీజేపీ క్యాడర్ లేదు, వాళ్ళకి అసలు ఎవరు లేనే లేదు కార్యకర్తలు, రా, ఎవరు ఉన్నవారో లేదో ఇక్కడ నీకు నడి సెంటర్ మల్కాజ్గిరిలో రా, నువ్వు ఒక్కడివే రా, లేను 100 మందిని వేసుకొని రా, నేను ఒక్కదాన్ని వస్తా, మొత్తం ప్రజల మధ్యలో కూర్చుందాము, నేను ఒక్కదాన్ని ఉంటాను, ఆయన కల ఒవ్వడు ఉండడు. నీకు ఈటల గారు చాలా పెద్ద ఎక్కువైపోతారు, చాలా ఓవర్ అయిపోతారు, కాబట్టి నీకు ఆ స్థాయి కాదు. మర్యాద నీకు ఆల్రెడీ ఎట్లాంటి తబలా వాయించాలో అన్ని తబలాలు అవుతున్నాయి పక్క పార్టీల నుంచి. మళ్ళీ ఆ తబలా నుంచి పూలు అమ్ముకున్నా అని డిస్కో డాన్సులు వేసుకుంటూ వచ్చి బీజేపీ కార్యకర్తలు జోలికి రా, నువ్వు ఎక్కడన్నావు ఏమన్నా చేసుకో. మొన్న నువ్వే అన్నావు, ఏమన్నావు మోడీ గారు భర్తం భర్తరు రేవంత్ రెడ్డి గారు అన్నావు, మళ్ళీ నువ్వు ఏం సిగ్గు లేకుండా పోయి వాళ్ళ కాళ్ళు పట్టుకొని నన్ను కాపాడండి కాపాడండి అని చెప్పేసి ఎవరెవరి దగ్గర పోయినావు, మళ్ళీ సిగ్గు లేకుండా తెల్లారే వచ్చి కేటీఆర్ పక్కన కూర్చున్నావు, మళ్ళీ వచ్చి వాళ్ళకు ఎవ్వరు కూడా లేరు అంటావు. అసలు ఏమన్నా ధమాకుందా, ఎగిరేటప్పుడు స్పీచ్ ఇచ్చేటప్పుడు ఇచ్చుకో, నీ వర్క్ ఇచ్చుకో, నీ అల్లుడు హీరో అయితే నీ దగ్గర పెట్టుకో, కానీ కార్యకర్తలు లేరు క్యాడర్ లేదు వాళ్ళది పోయింది అన్నవనుకో, మర్యాద ఉండదు. తర్వాత నీకు స్కూళ్ళ వరకే వస్తున్నారా మా వాళ్ళు, ఏం చేయాలో అక్కడ వరకు పోతాం మేము, ఎంతవరకు పోవాలో అంతవరకు పోవడానికి మేము సిద్ధంగా ఉన్నాం. మర్యాద కూడా నీ స్టేట్మెంట్స్ బ్యాక్ తీసుకో, క్యాడర్ లేదు అన్నామనుకో, నీ స్కూల్స్ వాళ్ళు ఉట్టి బిల్డింగ్లు ఉట్టి పిల్లర్లు కూలగొట్టడమో, మొత్తం నీ యొక్క భూభాగం ఏదైతే ఉందో కూడా పగలగొట్టడానికి రెడీగా ఉన్నాం మేము, మర్యాద తీసుకో. కానీ మాకు జోలికి వచ్చినామనుకో, ఒక్కొక్కరు తెలుసు కదా, నేను చెప్పనక్కల తీహార్ జైలు అని అన్ని జైళ్ళు మీరు చూస్తారే ఉన్నారు కదా, కొత్త కొత్తగా వాళ్ళ పక్కన ఉన్న వాళ్ళు అందరిని కూడా పెట్టడం చూశారు. ఒక పక్క మల్లారెడ్డి, మొన్న అయితే రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, పెద్దన్న అన్నాడు, మళ్ళీ అదో ఇదో లాంగ్వేజ్ మాట్లాడుతున్నారు. సీఎం గారు కాబట్టే నేను రెస్పెక్ట్ ఇవ్వాల్సి వస్తుంది, మా జోలికి రాకండి. మళ్ళీ చెప్తున్నాం, ప్రజలల్లో మోడీ గారు ఉన్నారు, ప్రజల్లో మొత్తం కూడా బీజేపీనే ఉంది. మేము బురదలో ఉన్నా కానీ తామర పూలం, అది గుర్తుపెట్టుకోండి, మాకు బురద అంటదు. మీలాంటి అక్రమాస్తులతోటి మేము లేము, రౌడీ రాజకీయం చెయ్యము, మా జోలికి వస్తే మాత్రం ఒక్కొక్కడిని ఏం చేయాలో చేస్తాం. మర్యాద ఇవ్వండి, మర్యాద తీసుకోండి. ప్రజలందరూ కూడా మోడీ వైపు చూస్తున్నారు, కానీ మీరు రాంగ్ ఇన్ఫర్మేషన్లు ఏదో స్టేజ్ల మీదకి వచ్చేసి ఎవరు లేదంటే మాత్రం ఆ స్టేజ్లు బద్దలు కొడతాం మేము. మళ్ళీ వచ్చి రాండి, మీరు ఓట్లు అడగండి, మీ మధ్యలో రాము, కానీ మా క్యాడర్ గురించి మాట్లాడతాం మాత్రం లాంగ్వేజ్ మాకు కూడా చెడ్డగా వస్తుంది. జోకులు వేసుకుంటూ మాట్లాడితే బీజేపీ కార్యకర్తల మీద మాత్రం మేము జోకులు చేయం, సీరియస్గానే చేస్తాం, ఏం చేయాలో అది కూడా మేము చేస్తాం. ఏమంటే మాకు బాధ్యత ఏంటంటే, మాకు కొన్ని సాంప్రదాయాలు పెట్టింది పార్టీ, ఎదుటోడు పిచ్చినా కుక్కలాగా వాగినా కానీ కొద్దిగా మీరు సమయపాలన ఉండండి అన్నారు. ఆ ఒక పెద్ద మనుషుల ఒక సాంప్రదాయం పద్ధతి ఇవన్నీ మేము ఉన్నాం కాబట్టి నీతోటి మేము దిగాలన్నా కానీ కొద్దిగా డ్రైనేజ్ నుంచి కొద్ది దూరంగా ఉన్నామన్నారు, వాసన గబ్బుగా వస్తుంది కాబట్టి అందుకోసం మేము కొద్దిగా దూరంగా ఉందామనుకున్నా, కానీ నువ్వు మా జోలికి రాకు, నీది పద్ధతి చేసుకో. ఆల్రెడీ మిమ్మల్ని ఎట్లా బొంద పెట్టిర్రు ప్రజలు అనేది తెలుసు కూడా, నీకు కూడా తెలుసు బొంద పెట్టిర్రు అని చెప్పి. నువ్వు ఆఫ్ ద రికార్డ్ ఏం మాట్లాడుతావు, టీఆర్ఎస్ గురించి బయటకు వచ్చి మాట్లాడు, ఆఫ్ ద రికార్డ్ బీఆర్ఎస్ గురించి, ఆన్ రికార్డ్ వచ్చి కేటీఆర్ పక్కన కూర్చో అనేసి ఓ తబలా వాయించకు, మా జోలికి రాకు పో, నిజంగా నడి ఇవ్వడు. ఇదే మల్కాజ్గిరి చౌరస్తాకు వచ్చి కూర్చొని ఓటాడు, నేను వచ్చిస్తా ఓటాడుతా, నీకు ఎట్లాంటి రెస్పాన్స్ ఉంటుంది నాకు ఎట్లాంటి రెస్పాన్స్ ఉంటుంది చూడు. నేను ఎందుకు నేను అంటున్నా అంటే, నీకు లెవెల్ కాదు రేవంత్ ఓరి ఈటల గారు వచ్చి మాట్లాడేంత లెవెల్ నీది కాదు, కాబట్టి మేమే వస్తాం.